Yes, students, good morning. ఈ రోజు బిజినెస్ ఎకనామిక్స్ లో డిమాండ్ చాప్టర్ లో సెకండ్ టాపిక్ లా ఆఫ్ డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ ఫంక్షన్ అంటే డిమాండ్ ఫంక్షన్. దీనికి చెప్పుకోవడం ముందు ఇంట్రడక్షన్ మామూలే. అదేంటంటే ముందు డెఫినేషన్. ద కన్స్యూమర్ విల్లింగ్ టు పే అండ్ విల్లింగ్ టు పర్చేజ్ టు కమోడిటీ విచ్ హీ డిజైర్స్. అంటే ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత ధర వద్ద ఎంత పరిమాణంలో కొనడానికి సిద్ధపడతాడో అది ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటారు. అది డెఫినేషన్. ద కన్స్యూమర్ విల్లింగ్ టు పే అండ్ విల్లింగ్ టు పర్చేజ్. కొనడానికి ఇష్టం ఉండాలి, ఆ కొనడానికి అతని దగ్గర బిల్లింగ్ పర్చేసింగ్ పవర్ ఉండాలి. విచ్ హీ డిజైర్స్ అతను కొన్న కోరికల ప్రకారం అటువంటి దాన్ని డిమాండ్ ఉంటారు. దానికి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో డిజైర్ ప్లస్ పర్చేసింగ్ పవర్ ఈజ్ ద కోటు డిమాండ్, కోరిక ప్లస్ కొనుగోలు శక్తి ఈజ్ ద కోటు డిమాండ్ అయిపోయింది. అది ఇంట్రడక్షన్. నెక్స్ట్ డెఫినేషన్. ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత ధర వద్ద ఎంత పరిమాణంలో కొనడానికి సిద్ధపడతాడో అది ఆ వస్తువు యొక్క డిమాండ్ అయిపోతుంది అని చెప్తారు. కోరిక ప్లస్ కొనుగోలు శక్తి ఇది కూడా డిమాండ్. అది నిర్వచనం. నెక్స్ట్ లా, డిమాండ్ రూల్. అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ అంటే ఇతర పరిస్థితులు మారినంత వరకు ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏంటి, ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గిపోతుంది. ఒక వస్తువు ధర తగ్గితే ఆ వస్తువు డిమాండ్ పెరిగిపోతుంది. ద ప్రైస్ ఇంక్రీజింగ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. ద ప్రైస్ డిక్రీజింగ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. సో అది మనం త్రీ లైన్స్లో చెప్పుకుంటాం. ఇతర పరిస్థితులు మారినంత వరకు అంటే లేదా ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గిపోతుంది, ఒక వస్తువు ధర తగ్గితే ఆ వస్తువు డిమాండ్ పెరిగిపోతుంది. అలా త్రీ లైన్స్లో చెప్పుకుంటాం, త్రీ స్టెప్స్. అప్పుడు కరెక్షన్ చేసేవాడు బాగుంటుంది. అది డిమాండ్ లా. రిలేషన్ ఇప్పుడు చెప్పుకుందాన్ని బట్టే, ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతోంది, ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతోంది, కాబట్టి రెండు ఈక్వల్గా లేవు. కాబట్టి రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం. ఎందుకంటే ఎప్పుడు కూడా రెండు ఒకేలా ఉండవు. ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది, రెండు ఈక్వల్గా లేవు. కాబట్టి యాంటీ రిలేషన్, రెండు వ్యతిరేక సంబంధం, విలోమ సంబంధం. ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం విలోమ సంబంధం అని చెప్పడం జరిగింది. ఇది అంత మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నదే. అది ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్లోకి వస్తుంది. ప్రతిదానికి ఇదంతా రాయాలి. డెఫినేషన్ రాయాలి, రూల్ రాయాలి, లా రాయాలి, రిలేషన్, ధరకి డిమాండ్కి రిలేషన్ చెప్పాలి. అప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్. ప్రతిదానికి డిమాండ్ అనే ప్రతిదానికి కూడా ఈ యొక్క ఇంట్రడక్షన్ తప్పదు, తప్పకుండా రాయాలి. నెక్స్ట్ది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ అంటే డిమాండ్ కేవలం ధర మీదే కాకుండా ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. డిమాండ్ కేవలం ధర మీద కాకుండా ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రత్యామ్నాయ వస్తువులు ధరలు. దీని ఇంగ్లీష్లో సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటాం. ఒకే ఉపయోగాన్నిచ్చే రెండు రకాల వస్తువు అనమాట. ఇక్కడ పని ఆగదు, వర్క్ ఆగదు, కోరిక తీరుతుంది. కాబట్టి ఆ వస్తువు కాకపోతే ఇంకో వస్తువు. ఒక వస్తువు ఆ వస్తువు లేదు, పని ఆగదు, ఆ వస్తువు కాకపోతే ఇంకొక వస్తువు, పని ఆగదు. ఇక్కడ అటువంటి వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. ఈ ప్రత్యామ్నాయ వస్తువుల ధరల విషయంలో డిమాండ్ ఆధారపడుతుంది. నెక్స్ట్ అభిరుచులు అలవాటు. ఒక వ్యక్తి యొక్క అభిరుచులు అలవాట్లు పెరుగుతున్నాయి అనుకోండి, మారినప్పుడు పెరిగినా తగ్గినా డిమాండ్ కూడా మారు. అంటే ఒక వస్తువు యొక్క హ్యాబిట్స్ కానీ అతని హాబీస్ కానీ అతని యొక్క మేనరిజం కానీ ఏదైనా మారితే ఆ వస్తువు డిమాండ్ కూడా మారిపోతుంది. కేవలం ధర మీదే కాదు, డిమాండ్ అనేది ధర మీదే కాకుండా ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అని ఒకప్పుడు చెప్పుకుంటాం. అభిరుచులు అలవాటు. నెక్స్ట్ ప్రకటనలు.
మీడియాలో వచ్చే టీవీలో వచ్చే లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చే ప్రకటనలు చూసి అతను ప్రభావం అతను ఇన్ఫ్లుయెన్స్ పడింది అనుకోండి దాని మీద ఆటోమేటిక్గా డిమాండ్ కూడా పడుతుంది. అదో కొత్త దానికి ఆకర్షించాడు ఆకర్షితుడు అయ్యాడు అనుకోండి కొన్నాడు అనుకోండి దానికి డిమాండ్ పెరుగు. కాబట్టి ప్రకటనలు కూడా డిమాండ్ని నిర్ణయిస్తుంది, ప్రకటనలు కూడా డిమాండ్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వ్యాపార ప్రకటనలు ఏదో సంథింగ్ ఏదో వస్తువులు ప్రకటనలు కొత్తదానికి ఏదైనా అట్రాక్ట్ అయ్యాడు అనుకోండి ఆటోమేటిక్గా డిమాండ్ కూడా మారుతుంది ప్రకటన. నెక్స్ట్ వినియోగదారుల ఆదాయం, ఆదాయం కూడా డిమాండ్ని నిర్ణయిస్తుంది. ఏంటి ఆదాయం పెరిగింది అనుకోండి అతను చేసే ఖర్చు కూడా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గిపోతుంది అనుకోండి ఇతర దాని మీద ఇతర ఇది వరకు ఎలా ఖర్చు పెట్టాడో అలా కాకుండా కొంచెం పొదుపుగా జాగ్రత్తగా దోబరా చేయకుండా జాగ్రత్త ఖర్చు అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి వినియోగదారుల ఆదాయం కూడా డిమాండ్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ నాలుగు కూడా డిమాండ్ ఫంక్షన్కి సంబంధించిన నిర్ణయించే అంశాలుగా చెప్పచ్చు. అంటే కేవలం డిమాండ్ ధర మీద కేవలం మనం ఏం చెప్పుకున్నాం డిమాండ్ ధర అని చెప్పుకుంటాం, డిమాండ్ ధర ప్రైస్ అంటే డిమాండ్ కేవలం ప్రైస్ మీద ఆధారపడుతుందని చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రైసే కదా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నా, అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఒకటి కేవలం ధర కాకుండా ఇతర వాటి మీద కూడా ఆధారపడుతుంది ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైస్ కాకుండా ఇతర వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఏంటి ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైసెస్. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులు, ఒకే ఉపయోగాన్ని ఇచ్చే రెండు రకాల వస్తువులు, ఒకే ఉపయోగాన్ని ఇచ్చే రెండు రకాల వస్తువులు. ఉపయోగం ఒకటే కానీ ఒకటి కాబట్టి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే మనం బూస్ట్ తాగుతాం, ఆ రోజు ఆ వాటితో బూస్ట్ అయిపోయింది. హార్లిక్స్ వాళ్ళ అమ్మగారు కొన్నారు, రెండు బలాన్ని ఇచ్చేదే బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా రెండు బలాన్ని ఇచ్చేదే, కాకపోతే బూస్ట్ కాకపోతే హార్లిక్స్ అంతే. ఉపయోగం ఒకటే బలాన్ని ఇవ్వడం, కానీ రెండు వేరు వేరు, రెండు జాతులు వేరు, రెండు ధరలు వేరు, దాని బ్రాండ్ వేరు, కంపెనీ వేరు. ఒకే ఉపయోగం ఇచ్చే రెండు వస్తువులు, ఒకే ఒక ఉపయోగం ఇస్తాయి రెండు రకాల వస్తువులు. ఇక్కడ పని ఆగదు బలాన్ని ఇస్తుంది అదే అనమాట. కాబట్టి దీని ఇంగ్లీష్లో సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైసెస్ అంటారు ఫస్ట్. రెండోది అభిరుచులు అలవాటు, ఒక వ్యక్తి ఒక అభిరుచి పెరిగితే అలవాట్లు పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా మారుతుంది. నాకు చెప్పారు కదండి ప్రకటనలు ఆకర్షితుడు అయ్యాడు అనుకోండి అట్రాక్ట్ అయ్యాడు అనుకోండి ఒక వస్తువు పట్ల కంప్లీట్ డిమాండ్ కూడా మారుతుంది. నెక్స్ట్ వినియోగదారుని ఆదాయం, ఎప్పుడైనా సరే ఆదాయం పెరిగితే అతని స్టేటస్ కూడా పెరుగుతుంది, అతను కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ కెపాసిటీ పెరుగుతుంది మొత్తం అంతా. అతను చేసే ద మ్యాన్ హూ హ్యాస్ పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఇది ఇంక్రీజెస్ పెరుగుతుంది. ఎవరికైతే పర్చేసింగ్ పవర్ కెపాసిటీ పెరిగిందో వాడు కొనే శక్తి ఆదాయం పెరిగింది కాబట్టి కొనే శక్తి కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి వినియోగదారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా మనం ఒక సమీకరణం ఈక్వేషన్ రూపంలో రాస్తాం, మామూలుగా చెప్పేసుకోకుండా ఇది ఈక్వేషన్ రూపంలో రాస్తాం. ఇది మనం ఇంటర్మీడియట్లో చదువుకున్నదే, ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఇంటర్మీడియట్లో ఒకలా చెప్పుకుంటే ఇక్కడ ఒకలా ఉంటుంది. ఏదైనా సరే మనం ఈక్వేషన్ రూపంలో చెప్పుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఈక్వేషన్ రూపంలో డిఎం అంటే డిఎం ఈజ్ ఈక్వల్ టు ముందు చెప్తా కొన్ని ఈక్వేషన్ డిఎం ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి పిఎం సాన్ పిఎం మైనస్ వన్ వై టిఏ అది దాని ఈక్వేషన్. అంటే ఒకటి డిమాండ్ ఫంక్షన్కి రూల్ ఇది, డిమాండ్ ఫంక్షన్ రూల్ ఇక్కడ ఏంటి డిఎన్ ఎన్ ఎప్పుడు డి కింద ఉండాలి, డి క్యాపిటల్ లెటరు ఎన్ స్మాల్ లెటర్, డి కింద కొంచెం కింద డిఎన్ ఉండాలి చూడండి, పి కింద ఎన్ పి కింద ఎన్ అలాగే ఉండాలి అంటే స్మాల్ లెటర్స్ ఎప్పుడు కూడా డౌన్లో ఉండాలి. సో డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి కామా పిఎన్ సోన్ పిఎన్ మైనస్ వన్ ఇదంతా ఒకటే కామ వై కామ టి కామ ఏ ఇది దాని ఈక్వేషన్. ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు డిఎన్ డిఎన్ అంటే ఏమిటి, ఎన్ వస్తువు యొక్క డిమాండ్ ద గూడ్ ఆఫ్ ఎన్ ఆఫ్ డిమాండ్ అంటే ఏమిటి ఎన్ వస్తువు యొక్క డిమాండ్ అని చెబుతుంది. ఎఫ్ అంటే ప్రమేయ సంబంధం, ఈజీ కోటుకి రైట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈజీ కోటుకి రైట్ సైడ్ ఉన్నది రెండింటిని కలిపేది ఫంక్షన్ ఆఫ్, ఫంక్షన్ ఆఫ్ అంటే ప్రమేయ సంబంధం రెండింటిని కలుపుతోంది
ఈజీ కోట్ ఆథర్ ఉన్నది, ఈజీ కోట్ కీ ఆథర్ ఉన్నది కూడా రెండింటిని యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ అంటారు. రెండు పి, పి అంటే ప్రైస్ ధర. పిఎం సోన్ పిఎన్ఎస్మం ఎన్ మైనస్ వన్, ఇదంతా ఒకటే. పిఎం సోన్ పి ఎన్ మైనస్ వన్, ఇదంతా ఒకటే. అప్పుడు కామా ఇవ్వాలి. అంటే ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, ఇతర వస్తువుల ధరలు. ఆ వస్తువు కాకుండా ఆ వస్తువు, ఆ వస్తువులాగే ఉపయోగపడే రకరకాల వస్తువులు ఉంటాయి. ఆల్టర్నేటివ్ గుడ్స్, సబ్స్టిట్యూట్ గుడ్స్. సో వాటి యొక్క ధరలు. నెక్స్ట్ వై. వై అంటే వినియోగదారుని ఆదాయం, కన్జ్యూమర్ ఇన్కమ్. నెక్స్ట్ టీ, టేస్ట్స్ అండ్ హ్యాబిట్స్. అంటే వినియోగదారు అభిరుచులు, అలవాట్లు, అతని మేనరిజం, అతని హాబీస్, అవన్నీ కూడా టేస్ట్స్ అండ్ హ్యాబిట్స్. రెండు అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ అన్నమాట, ప్రకటన. సో ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా డిమాండ్ ఫంక్షన్కి ఒక ఈక్వేషన్లో చెప్పుకున్న రూల్, ఒక ఈక్వేషన్ సమీకరణం ద్వారా, తెలుగులో సమీకరణం. డిమాండ్ ఫంక్షన్కి ఒక సమీకరణం ఉంటుంది, ఆ సమీకరణం ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. బిఎన్ మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి, పిఎన్ సోన్ పి ఎన్ మైనస్ వన్ వై టిఏ. ఇదంతా బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి, పిఎన్ మైనస్ పిఎన్ సోన్ పిఎన్ మైనస్ వన్ వై టిఏ. ఇది ఇది రాస్తాం, దాన్ని వివరిస్తే క్వశ్చన్ అయిపోతుంది. సో అది అంటే ఏమిటి, ఎన్ వస్తువు యొక్క డిమాండ్, ప్రమేయ సంబంధం, ధర, ఇతర వస్తువు ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని అభిరుచుల అలవాట్లు, వినియోగదారు ఆకర్షింపబడే ప్రకటన. సో ఇదంతా కూడా. సో పై అంశాలను బట్టి డిమాండ్ కేవలం ధర మీదే కాకుండా ఇతర వస్తువుల మీద కూడా, ఇతర అంశాల మీద కూడా ఆధారపడుతుంది అనే విషయం మనం ఈక్వేషన్ ద్వారా తెలుపుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. కేవలం డిఎన్ డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి కాకుండా ఇవి కూడా చెప్పుకుంటాం. అంటే ఎన్న వస్తువు యొక్క డిమాండ్ ప్రైస్ ధర మీద ఆధారపడుతుంది, అది కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ఏమిటి, పి పిఎన్ సోన్ పిఎన్ మైనస్ వన్ వై టిఏ, వీటి మీద కూడా డిపెండ్ అవుతుంది డిమాండ్ అనే విషయం మనం ఈక్వేషన్ ద్వారా చెప్తాం. ఇదే కింద రాస్తాం, ఇదే కంప్లీట్ కింద రాస్తాం మనం. ఏంటి, డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్న వస్తువు యొక్క డిమాండ్, ఎఫ్ రిలేషన్ ప్రమేయ సంబంధం, నెక్స్ట్ పి ప్రైసెస్, పిఎం పిఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైసెస్, నెక్స్ట్ వై కన్జ్యూమర్ ఇన్కమ్, టి టేస్ట్స్ అండ్ హ్యాబిట్స్ అభిరుచులు అలవాటు, అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటన. సో ఇది ఇలా మనం ఒకదానికి ఒకటి రాస్తాం. మనకి పేజీ నిండాలి కదా, ఇది 5 మార్క్స్ కోసం, కానీ మనకు పేజీ నిండాలి కాబట్టి మొత్తం అంతా రాస్తాం. ఇంచుమించు 2 పేజెస్ వస్తుంది మనకు క్వశ్చన్ అంతా కూడా. 5 మార్క్స్ ఈజీగా 5 వేసేస్తాడు ఈజీగా. కాబట్టి ఇది ఒక మనకి క్వశ్చన్, అంటే 5 మార్క్స్ కోసం. దీనికి సంబంధించిన రిలేటివ్ కోసం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుంటాం. ఇప్పుడు ఇది మనకి డిమాండ్ ఫంక్షన్. సార్ చూడండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. డిమాండ్ ఫంక్షన్ అంటే ముందు డిమాండ్ అంటే ఏమిటో చెప్పాలి. సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే గిరాకీ, ఇంగ్లీష్లో ఫేమస్. గిరాకీ అంటే అంటే ఫేమస్ అయిపోవడం. ఫేమస్ అయితే కదా కొంటాడు. సో గిరాకీ అందరూ కొంటున్నారు కాబట్టి, ఇతర కూడా కొంటున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది, ఫేమస్ అయిపోతుంది. సో రూల్ చెప్పాం ఏమిటి, ద కన్జ్యూమర్ ఇస్ విల్లింగ్ టు పే అండ్ విల్లింగ్ టు పర్చేజ్ ఈజ్ కమోడిటీ విచ్ హీ డిజైర్స్ అని చెప్పుకున్నాం. తెలుగులో కూడా అంతే, ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక నిర్ణీత ధర వద్ద ఒక నిర్ణీత సమయంలో ఎంత పరిమాణంలో కొనడానికి సిద్ధపడుతున్నాడో అది ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటారు. అయిపోయింది. నెక్స్ట్ కోరిక ప్లస్ కొనుగోలు శక్తి తీసుకోండి డిమాండ్ రూల్. ఇతర పరిస్థితులు మారినంత వరకు ఒక వస్తువు ధర తగ్గితే ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుంది, ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఇది 3 లైన్స్లో రాయాలి. అది రాసేసాక అది డిమాండ్ రూల్.
అయితే రిలేషన్ సంబంధం ఏంటి సైడ్ హెడ్డింగ్ పైదాని బట్టి ధర తగ్గుతుంటే డిమాండ్ పెరుగుతుంది ధర పెరుగుతుంటే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి రెండు సరిసమానంగా లేవు కాబట్టి ధరకి డిమాండ్కి మధ్యగల సంబంధం వ్యతిరేక సంబంధం విలోమ సంబంధం అని చెప్తాం రిలేషన్ అప్పుడు ఫంక్షన్లోకి వస్తాం ఫంక్షన్ డిమాండ్ కేవలం మామూలుగా డిమాండ్ ఏంటి రియల్ ఇస్ కూడా ఫంక్షన్ ఆఫ్ పి సాధారణంగా ఎన్ని వస్తువు యొక్క డిమాండ్ ధర మీద ఆధారపడుతుంది కానీ ధరే కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ మీద కూడా ఆధారపడుతుంది అని చెప్పుకుంటాం ఫస్ట్ది అంటే ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైసెస్ రెండవది అభిరుచులు అలవాట్లు టేస్ట్ అండ్ హ్యాబిట్స్ నెక్స్ట్ ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ నెక్స్ట్ వినియోగదారుల ఆదాయం కన్స్యూమర్ ఇన్కమ్ దీన్ని మనం యాజ్ అబౌవ్ రూల్స్ వి లెర్న్ ఈక్వేషన్ వి రైట్ ఇన్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ రూపంలో మనం రాస్తాం పై యొక్క అంశాలని ఒక ఈక్వేషన్ రూపంలో రాస్తాం ఏంటిది డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి పి కామా పిఎన్ సో ఆఫ్ పిఎన్ మైనస్ వన్ కామా వై కామా టి కామా ఏ రాస్తాం దీన్ని మనం దాని కింద పైదాన్ని వివరిస్తాం చేసేసి క్లియర్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ రాస్తాం డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వస్తువు యొక్క డిమాండ్ యాఫ్ ప్రమేయ సంబంధం ధర ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు వినియోగదారుల ఆదాయం అభిరుచుల అలవాట్లు ప్రకటన ఇలా చెప్తాం దాని కింద ఏం రాస్తాం పై అంశాలను బట్టి కేవలం ధర మీద డిమాండ్ ధర మీద కాకుండా ఈ యొక్క పై అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది వీటిల్లో ఏ మార్పు వచ్చినా కూడా డిమాండ్ మారుతుంది అనే విషయం చెప్తాం ఇది 5 మార్క్స్ కోసం ఓకే నెక్స్ట్ టాపిక్లో కలుగుతాం నెక్స్ట్ టాపిక్ దీనికి రిలేషన్ ఇందాక చెప్పేదానికి డిమాండ్ ఫలం డిమాండ్ ఫంక్షన్ ఆ క్వశ్చన్కి రిలేషన్ ఇది 10 మార్క్స్ అది ఇది కలిపి 10 మార్క్స్ కింద వచ్చి విడివిడిగా 5 మార్క్స్ కింద ఇవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే వై డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ వై ఎందుకు డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ డిమాండ్ రాక ఎడమ నుంచి కొడుకు కిందకి వాలి ఉండడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు వాలుతుంది డిమాండ్ రాక ఎందుకు ఎడమ నుంచి కొడుకు కిందకి వాలుతుంది అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం ఈ షేప్లో ఉంటుంది అంటే మనం చెప్పుకున్నాం లెఫ్ట్ నుంచి రైట్కి కిందకి వాలి ఉంటుంది అలాగే ఎందుకు ఉండాలి ఇప్పుడు ఇలా ఉండొచ్చు లేకపోతే ఇలా పైకి పోవచ్చు లేకపోతే ఇలా ఉండొచ్చు ఏదో షేప్లో ఉండొచ్చు ఇలాగే హాఫ్ మూన్ అర్ధ చంద్రాకారంగా ఎడమ నుంచి కుడికి కిందకి ఎందుకు వాలి ఉండాలి ఎందుకు వాలి ఉంటుంది అనేది ప్రశ్న మనకు ఓకే క్వశ్చన్ ఎడమ నుంచి కుడికి కిందకి వాలు ఉండడం గల కారణాలు క్వశ్చన్ దీనికి కూడా సేమ్ ఇంట్రొడక్షన్ మామూలే నిర్వచనం ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత ధర వద్ద ఎంత పరిమాణంలో కొనడానికి సిద్ధపడతాడో అది ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటారు ద కన్స్యూమర్ విల్లింగ్ టు పే అండ్ విల్లింగ్ టు పర్చేస్ టు కమోడిటీ విచ్ హీ డిజైర్స్ అని చెప్తాం పర్చేజ్ డిజైర్ ప్లస్ పర్చేసింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ కోరిక ప్లస్ కొనుగోలు శక్తి ఇది కొట్టు డిమాండ్ రూల్ ఇతర పరిస్థితులు మారడానికి వరకు ఆ మూడు లైన్లు రాసేస్తాం ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని రాసేస్తాం రిలేషన్ పైదాన్ని బట్టి ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం వ్యతిరేక సంబంధం విలోమ సంబంధం యాంటీ రిలేషన్ అని చెప్పేస్తాం అది చెప్పేసి అప్పుడు ఇందులో ప్రతిదానికి ఆ మూడు అదంతా కూడా కామన్ రాస్తీరాలు కాబట్టి మనకి పేజీ నిండుతుంది మన మార్క్స్ కోపడతాయి ఇంట్రడక్షన్లో అంతా కూడా సంబంధం వరకు డెఫినేషన్ దగ్గర నుంచి రిలేషన్ వరకు రాయాలి రాసేటప్పుడు టాపిక్లోకి వస్తాం డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ వై అని చెప్తాం ఇక్కడ చూడండి
డిమాండ్ రక జనరల్గా ఎడమ నుంచి కుడికి కిందకి వారుంది. అలా ఉంటుంది ఎందుకు ఉంటుంది అలాగా? ఇతర రకరకాల ఐటమ్స్లో ఇతర రకాల షేప్స్లో ఉండొచ్చు కదా, ఇలాగే ఎందుకు ఉంటుంది అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం డిమాండ్ ఫంక్షన్లో, డిమాండ్ ఫలంలో చెప్పుకున్నాం. డిమాండ్ కేవలం ధర మీదే కాకుండా ఇతర వస్తువుల మీద, ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందని. ఫస్ట్ ఇది న్యూ కన్జ్యూమర్స్. న్యూ కన్జ్యూమర్స్ అంటే అంటే ఏమిటి? కొత్త వినియోగదారు. కొత్త వినియోగదారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర 5 రూపాయలు ఉందనుకోండి, 5 రూపాయలు ఉంది, 5 రూపాయలు ఉన్నప్పుడు కొంతమంది కొంటున్నారు, కొనలేని వాళ్ళు కొనట్లేదు. ఇప్పుడు 5 రూపాయల ధర 3 రూపాయలు అయింది అనుకోండి, 3 రూపాయలు అయింది అనుకోండి, అప్పటిదాకా కొనలేని వాళ్ళు కూడా కొత్త కన్జ్యూమర్స్ వచ్చి ఈ వస్తువులు కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ 5 రూపాయలలో 3 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పటిదాకా కొనలేదు ఎవరు, కొత్త కన్జ్యూమర్స్ ఎవరు కొనలేదు, 5 రూపాయలు బాబోయ్ ఒక తర్వాత కొందాలే అంటారు. యాజ్ ఇట్ ఈజ్ డిక్రీజ్ అయింది, ఇక్కడ రేట్ ఇక్కడ డిక్రీజ్ అయింది, 3 రూపీస్కి డౌన్ అయిపోయి కొత్త వాళ్ళు వచ్చి కొంటారు అక్కడ, అప్పటిదాకా కొనలేని వాళ్ళు వచ్చి కొంటారు. అంటే ఒకటి 3 రూపాయలకు అయింది కాబట్టి రేట్ ఎప్పుడైతే ప్రైస్ డిక్రీజ్ అయిందో న్యూ కన్జ్యూమర్స్ వచ్చి పర్చేస్ చేస్తారు. కాబట్టి ఏమిటి, ధర తగ్గింది, కొత్త వాళ్ళు వచ్చి కొనడం వల్ల డిమాండ్ పెరిగింది. సో ఆ రకంగా కూడా డిమాండ్ కారు ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళు ఉంటుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్ వర్డ్స్. ఎందుకంటే 5 రూపాయలు ఉన్నప్పుడు కొనేవాడు కొంటున్నారు, సరే కొంటలేదు, మిగిలిన వాడు కొంటలేదు, 3 రూపాయలు అయిపోయింది. 3 రూపాయలు అంటే అయిపోయింది కాబట్టి ఏంటి, 5 రూపాయలు ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఎలాగో కొంటారు, 3 రూపాయలు అయింది కాబట్టి అప్పటిదాకా కొనలేని వాళ్ళు కొత్త కన్జ్యూమర్స్, ఓల్డ్ ఎలాగో కొంటారు, కొత్త కన్జ్యూమర్స్ వచ్చి ఈ యొక్క 3 రూపాయలు తగ్గింది కాబట్టి ఆ వస్తువులు కొంటారు. కాబట్టి కొత్త కన్జ్యూమర్స్ ఎప్పుడైతే వచ్చారో ఆ వస్తువుకి డిమాండ్ పెరిగిపోతుంది, బికాస్ ఆఫ్ రేట్ డిక్రీజ్ అయింది ఇక్కడ. ఎందుకంటే 5 రూపాయలు ఉన్నప్పుడు కొంతమంది కొంటున్నారు, ఎప్పుడైతే 3 రూపీస్ అయిందో, 3 రూపీస్ అయింది కాబట్టి పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా కొంటున్నారు. పాత వాళ్ళు ఎలాగో కొంటారు, అది పక్కన పెట్టండి, కొత్త వాళ్ళు వచ్చి న్యూ కన్జ్యూమర్స్ పర్చేస్ వస్తుంది కాబట్టి డిమాండ్ ఇక్కడ పెరుగుతుంది. సో ఆ టైంలో డిమాండ్ కాలం ఎడవచ్చుకుంటే కిందకు వాల్యూ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఆ అంటే రేట్ డిక్రీజ్ అయితే న్యూ కన్జ్యూమర్స్ అట్రాక్ట్ అయ్యి రేటు తగ్గిందిరా బాబు మనం కొందాం అని కొంటారు, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. సో ఆ విషయంలో కూడా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్. నెక్స్ట్ ఓల్డ్ కన్జ్యూమర్స్. ఓల్డ్ కన్జ్యూమర్స్ అంటే ఏమిటి, పాత వినియోగదారు. 5 రూపాయలు ఉన్నప్పుడు కొన్నవాడు 3 రూపాయలు ఉన్నప్పుడు కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ డ్రాప్ టీ 5 రూపీస్ ఉందనుకోండి, ఆ 5 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాడు, 3 రూపీస్ ఉన్నప్పుడు కొండ ఏంటి ఇంకా ఎక్కువ కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉంది, యాపిల్ కాస్ట్ 5 రూపీస్, 5 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాడు, 3 రూపీస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కొంటాడు. ఎవరు? ఓల్డ్ కన్జ్యూమర్స్. ఓల్డ్ కన్జ్యూమర్స్ ఒక యాపిల్ కాస్ట్ 5 రూపీస్ ఫిక్స్డ్ అయిపోయింది, అది 3 రూపీస్కి డిక్రీజ్ అయింది. 5 రూపాయలు ఉన్నప్పుడు కొన్న వ్యక్తి 3 రూపాయలు ఉన్నప్పుడు కొండా ఇంకా ఎక్కువ క్వాంటిటీ కొంటాడు, అటువంటి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ రేట్. రేట్ ఇక్కడ డిక్రీజ్ అయింది. ఒక యాపిల్ కాస్ట్ 5 రూపీస్ డిక్రీజ్ 3 రూపీస్, 3 రూపాయలకి ధర తగ్గిపోయింది. 5 రూపాయలు ఉన్న 5 రూపాయలు ఉన్నప్పుడు కొన్న పాత వినియోగదారు ఓల్డ్ కన్జ్యూమర్స్ 3 రూపీస్ అయింది కాబట్టి 3 కొనేవాడు 4 కొంటాడు. అప్పుడు తూకాల కేజీ కొనేవాడు ఒక 2 కేజీలు ఎంతో కొంటాడు. ఎందుకు? రేట్ తగ్గింది, 5 రూపాయలు ఉన్నప్పుడే కొన్నాడు, 3 రూపాయలు అయింది ఇంకా ఎక్కువ కొంటాడు ఓల్డ్ కన్జ్యూమర్స్. సో ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగింది. సో ఓల్డ్ కన్జ్యూమర్స్ విషయంలో కూడా డిమాండ్ రాక ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్ వర్డ్స్. ఓకే, ఎందుకు? ఓల్డ్ కన్జ్యూమర్ 5 రూపాయలు ఉన్నప్పుడే కొన్నాడు, 3 రూపీస్ అయింది ఇంకా ఎక్కువ కొంటాడు, ఇంకా మోర్ దాన్ కొంటాడు, కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే తగ్గింది కాబట్టి, ఇక్కడ రేట్ తగ్గింది కాబట్టి 5 రూపాయలు ఉన్నప్పుడు ఒకటి కొంటే, 3 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి 2 కొంటాడు. సో ఎక్కువ డిమాండ్ అయింది, డిమాండ్ ఎక్కువైంది కాబట్టి ఆ విషయంలో డిమాండ్ రాక ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్ వర్డ్స్ ఓల్డ్ కన్జ్యూమర్స్. నెక్స్ట్ మెనీ యూజర్స్. ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు సో మెనీ యూజెస్ ఉందనుకోండి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో ఎలక్ట్రిసిటీ ఉంది, కరెంటు, కరెంటు బిల్లు యూనిట్ ఒక 7 రూపీస్ అనుకోండి, యూనిట్ 7 రూపీస్ అనుకోండి, మనం చాలా పొదుపుగా జాగ్రత్తగా
వాడతాం. అందరూ ఒకే చోటకొచ్చి ఒకే ఫ్యాన్ కింద ఉండడం, ఆ బాగా ఒక్క పోస్తే కానీ ఫ్యాన్ వేసుకోకపోవడం అలా ఉంటుంది. ఎందుకంటే యూనిట్, ఒక యూనిట్ 7 రూపీస్ అయిపోయింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, బోర్డు అని ఉపయోగాలు ఉన్నాయి. కళ్యాణ మండపాలకి, ఫంక్షన్ హాల్స్కి, సినిమా హాల్స్కి, రెస్టారెంట్స్, హౌస్ హోల్డ్ యూజర్స్, ఇంటికి కావాల్సిన డొమెస్టిక్గా ఇంటికి కావాల్సింది, ఫ్యాక్టరీస్కి, ట్రైన్లు నడవడానికి, మొత్తం దేశం మొత్తం మీద ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏం లేదు, ప్రపంచం అంతా పడుకుంటుంది. సో ఎలక్ట్రిసిటీ యూనిట్ 7 రూపీస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వస్తుంది. అదే యూనిట్ ప్రైస్ 2.5 అయిపోయింది అనుకోండి, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ప్రతిదానికి. ఉన్నా లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. టీవీ ఉంటే ఫ్యాన్ వేసుకు తీరాలి. ఇంకా కుక్కర్, ఎలక్ట్రిసిటీ కుక్కర్, ఎలక్ట్రానిక్, ఇంకా ఒక టీవీ, మిక్సీ, నెక్స్ట్ గ్రైండర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్రతిదానికి మనం యూజ్ చేసేస్తాం. ఎందుకంటే రేటు తగ్గింది కాబట్టి. ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, సో మెనీ యూజర్స్ కాబట్టి. మనం ఎప్పుడైతే 2.5 అయిందో, 2.5 కదా మనం కట్టుకోగలం, మన కెపాసిటీ ఉంది అని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎక్కువగా ఉపయోగిస్తాం అంటే ఏమిటి, ఎక్కువగా డిమాండ్ చేస్తాం ఆటోమేటిక్గా. అంటే ఏమిటి, అదే ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అనే విషయంలో కూడా డిమాండ్ రాక ఎడప నుంచి కుడికి కిందకి వాలి ఉంది. ఎడప నుంచి కుడికి కిందకి వాలి ఎందుకు, ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదే రేటు పెరిగింది అనుకోండి, తగ్గించేస్తాం మనం చేసే కన్జ్యూమ్, తగ్గించేస్తాం. తగ్గించేస్తే ఏమవుతుంది, మనం వాడతాం, డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ అలా కాదు, 7 రూపీస్ ఉన్నది డౌన్ ఫాల్ 2.50 అయిపోయింది. 7 రూపీస్ ఉన్నది 2.5 అయిపోయింది. మన ఇష్టం ఉన్నా లేకపోయినా, మన గదిలో ఉన్నా లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. టీవీ ఉన్న సేపు ఫ్యాన్ ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్, ఫ్రిడ్జ్, ఇంకా అన్నిటికీ, మిక్సీ, అన్నిటికీ మనం ఇంకా ఒళ్ళు అంచాం. ప్రతిదానికి కూడా మిషన్ మీద ఆధారపడుతుంది, కరెంట్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే సో మెనీ యూజర్స్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిసిటీకి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే 250 అయిపోయిందో, మనం చేసే కన్జ్యూమ్ కూడా ఎక్కువైపోతుంది, మన వాడకం ఎక్కువైపోతుంది, మన డిమాండ్ ఎక్కువైపోతుంది. సో అటువంటి విషయాల్లో కూడా డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, కింద అడవి నుంచి కొట్టి కిందకు వాడు. అది ఏమిటి, సో మెనీ యూజర్స్ ఒక వస్తువు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ఇన్ఫ్లెక్స్. ప్రత్యామ్నాయ వస్తువుల ధరల ప్రభావం చాలా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువుల ప్రభావం చాలా ఉంటుంది. మీకు ప్రత్యామ్నాయ వస్తువులు అంటే డెఫినెట్ చెప్తాను, ఇక్కడ వర్క్ ఆగదు, పని ఆగదు, కోరిక తీరుతుంది, ఒకటి కాకపోతే ఇంకొకటి, అది లెక్క. అంటే ఒకే ఉపయోగాన్ని ఇచ్చే 2 రకాల వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు. ఒకే ఉపయోగాన్ని ఇచ్చే 2 రకాల వస్తువులు, 2 జాతులు వేరు, 2 జాతులు వేరు. వాడి బ్రాండ్ వేరు, వాడి ప్రైస్ వేరు, వాడి ప్యాకింగ్ వేరు, అంతా వేరు, కానీ సేమ్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీకి సబ్స్టిట్యూట్ కూడా టీ అనుకుంటాం. కాఫీకి సబ్స్టిట్యూట్ కూడా టీ. పొద్దున్న లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ అయిపోయింది, ఇంట్లో టీ ఉంది, టీ తాగుతాం. అలాగే బూస్ట్కి, సారీ బీవాకి హార్లిక్స్, బూస్ట్కి మాటోవా, బస్సుకి రైలు. ఇలా కదా, ఒకదానికి ఒకటే ఒకటి. ఇక్కడ వర్క్ ఆగదు, వర్క్ జరిగిపోతుంది, పని జరిగిపోతుంది, ఒకటి కాకపోతే ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాఫీ టీ 2 ఒకే కలర్లో ఉంటాయి ఇంచుమించు. అలాగే బీమా హార్లిక్స్ 2 కూడా సేమ్ కలర్లో ఉంటాయి, కంపెనీలు వేరు, టేస్ట్ వేరు కానీ. అలాగే బూస్ట్ మాటో ఒకే కలర్లో ఉంటాయి. బస్సు రైలు, మన మన రీచ్ అవ్వాల్సిన ప్లేస్ బస్సు మీద వెళ్ళచ్చు, ట్రైన్ మీద వెళ్ళచ్చు, ఎలాగైనా ఒకే ప్లేస్కి రీచ్ అవుతాం. కాబట్టి మన కోరిక ఆగదు, డిఫరెన్సెస్ అన్న ఒకటి కాకపోతే ఇంకొకటి. అటువంటి వస్తువులు ఏమంటామంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటాం. ఇప్పుడు వీటి ధరల్లో తేడా వచ్చిందనుకోండి, వీటి ధరల్లో తేడా వచ్చిందనుకోండి, డిమాండ్ కూడా తేడా వస్తుంది. ఆ విషయం మనం రూల్ చెప్పుకున్నాం మొత్తం అంతా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ టీ తీసుకుందాం. కాఫీ 5 రూపాయలు ఉంది, టీ
మూడు రూపాయలు ఇప్పుడు కాఫీ 5 రూపాయలు ఉంది, టీ 3 రూపాయలు. ఒక దాంట్లో మార్పు వచ్చింది అనుకోండి, మరొక దాంట్లో కూడా మార్పు వస్తుంది మొత్తం. అంటే ఇక్కడ ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ 5 రూపీస్ ఉన్నది 6 రూపీస్ అయింది అనుకోండి, కాఫీ తాగే వాళ్ళంతా కూడా టీకి వచ్చేస్తారు. ఎందుకంటే 6 రూపీస్ అయిపోయిందని కాఫీ తాగలేక తాగే వాళ్ళంతా కూడా 3 రూపీస్కి వచ్చేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే అడవి నుంచి కొడుకు కిందకి పోతుంది. అలాగే చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ టీ ధర తీసుకుందాం. టీ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ టీ 5 రూపీస్ ఉందమ్మా, డ్రాప్ టీ 5 రూపీస్, ఇది 3 రూపీస్కి పడిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టీయే తీసుకుందాం, టీ ఒక డ్రాప్ టీ 5 రూపీస్, 3 రూపీస్ అయిపోయింది అనుకోండి. ఎక్కువ కొంట ఆ విధంగా కూడా డిమాండ్ గారు ఎడమ నుంచి కొట్టి కిందకి. ఇలా ఇందాక చెప్పుకున్నాం కదా, కాఫీ 5 రూపీస్ అయింది, 5 వల్ల 6 అయింది. ఇప్పుడు కాఫీ తాగే వాళ్ళంతా కూడా ఎక్కడికి వచ్చేస్తారు, టీకి వచ్చేస్తారు. టీ ధర మారలేదు. దేని ధర మారింది, ధర ఇంక్రీజ్ అయితే కాఫీ విషయంలో ఇంక్రీజ్ అయింది, టీ కాన్స్టెంట్గానే ఉంది. సో ఎప్పుడైతే టీ కాఫీ రేట్ 5 నుంచి 6 రూపీస్కి ఇంక్రీజ్ అయిందో టీ అలాగే ఉంది. ఇప్పుడు కాఫీ తాగేవాళ్ళు కూడా టీకి వచ్చేస్తారు, ఆటోమేటిక్గా టీకి ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అది ఆ విషయంలో కూడా, అంటే ఏమిటి, సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో కూడా డిమాండ్ కరువు ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతుంది. ఎందుకంటే ఒక దాని ధర పెరిగింది, రెండో దాని ధర పెరగలేదు, అలాగే ఉండిపోయారు. సో ఆ విషయంలో కూడా ఇక్కడ ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతుంది. నెక్స్ట్ లాస్ట్ది ఇన్కమ్, ఆదాయం. ఇది ప్రతి వినియోగదారుడు ప్రతి సంపాదించేవాడి విషయంలో కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, అది జరిగేది. ఇప్పుడు ప్రతి వాడి జీతం రూపాయో పాపాయో పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 15,000 జీతం అనుకోండి, ఒక 2 ఇయర్స్ పోయాక 1 ఇయర్ పోయాక 16,000 18,000 పెరుగుతుందే కానీ ఒక రూపాయి పెరిగినా పెరగడమే కానీ 15,000 13,000 10,000 రాదు. సో 15,000 జీతం ఉన్నప్పుడు ఒకలా ఖర్చు పెడతాం, ఆ జీతం 20,000 అయిందనుకోండి, అతను చేసే ఖర్చు కూడా మారుతుంది. జీతం పెరిగింది కాబట్టి ఇంకొంచెం లగ్జరీగా బతకడానికి ఫీల్ అవుతాడు. అది లగ్జరీగా బతుకుతున్నాడు అంటే కొత్త కొత్త ఐటమ్స్ కొనుక్కుంటాడు, ఒక ఎల్ఈడి టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ అలా కొంటాడు. ఎందుకంటే అతను ఆదాయం పెరిగింది, అతను చేసే డిమాండ్ కూడా పెరిగింది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే పెరిగిందో ఎడమ నుంచి కుడికి కిందకి వాలింది, పెరిగింది అలా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉంది, అతని జీతం పెరగలేదు తగ్గలేదు 10 రూపాయలు, ఆ వస్తువు 10 రూపాయల వల్ల 6 రూపీస్కి అయిపోయింది, 6 రూపీస్ అయిపోయింది. అంటే ఏమిటి, అతని జీతం పెరగకపోయినా వస్తువు ధర తగ్గింది కాబట్టి పెరిగినట్టు భావిస్తాడు, పెరగలేదు, యాక్చువల్గా పెరగలేదు, తన శాలరీ పెరగలేదు. ఒక వస్తువు ఖరీదు 10 రూపాయల వల్ల 6 రూపాయలు అయిపోయింది, అంటే ఏమిటి, 10 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నాడు, 6 రూపాయలు అయిపోయింది. అంటే ఏమిటి, తన జీతం పెరగకపోయినా పెరిగినట్టు భావిస్తాడు, ఇంకా ఎక్కువ కొంటాడు, ఎందుకంటే రేటు తగ్గింది కాదు. ఒక వస్తువు ధర 10 రూపాయల వల్ల 6 రూపాయలు అయినప్పుడు తన జీతం పెరగకపోయినా పెరిగినట్టు భావిస్తాడు, ఇంకా ఎక్కువ కొంటాడు. అంటే ఏమిటి, ఇక్కడ రేటు తగ్గింది, అతను చేసే పర్చేసింగ్ పవర్ పెరిగింది, ఎక్కువ కొంటున్నాడు, ఎక్కువ క్వాంటిటీని అతను డిమాండ్ చేస్తాడు. సో ఆ విషయంలో కూడా ఎడమ నుంచి కుడికి కిందకి వాలింది, ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో డిమాండ్ ఒక వస్తువు ధర తగ్గింది, అతని జీతం తగ్గినా పెరిగినా కాన్స్టెంట్గా ఉన్నా సరే పెరిగినట్టు భావిస్తాడు, ఎడమ నుంచి కుడికి కిందకి వాలింది. అటువంటి ఇందాక విషయంలో కూడా చెప్పుకోవచ్చు, జీతం పెరిగింది అనుకోండి అతను కొత్త కొత్త వస్తువులు కొంటాడు, ఎక్కువ డిమాండ్ చేస్తాడు, ఆదాయం కూడా ప్రభావమే, ఆదాయ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒకలాంటి జీతం పెరిగింది కొద్ది లగ్జరీ లైఫ్కి అలవాటు పడతాడు, కొంచెం లగ్జరీని కోరుకుంటాడు, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే జీతం ఇంక్రీజ్ అయిందో ఎక్కువ కొంటాడు అతను, ఎడవని కొడుకు కిందకి పోవద్దు. ఇలాగే అతని జీతం స్థిరంగా ఉన్నప్పుడు 10 రూపాయల వస్తువు 6 రూపాయలు అయితే జీతం పెరగకపోయినా పెరిగినట్టు భావిస్తాడు, ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తాడు,
అటువంటి విషయంలో కూడా ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్ని కూడా వై డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ అనే దానికి క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇది. ఎందుకు డిమాండ్ లేక ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది, ఎందుకో వివరించండి అనే దానికి మనకి క్వశ్చన్ ఇది. దానికి ఇవన్నీ కూడా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్ మీడియం అలాగే ఇంగ్లీష్ రాస్తాం, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లో రాయాలి. కొత్త వినియోగదారులు న్యూ కన్స్యూమర్స్, ఓల్డ్ కన్స్యూమర్స్ అంటే పాత వినియోగదారు, అనేక ఉపయోగాలు, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, వినియోగదారు ఆదాయం. సో ఈ ఐదు ప్లస్ ఇంట్రడక్షన్ ఇదంతా కూడా కలిపితే 10 marks. ఒక్కొక్కసారి ఇందాకే చెప్పిన క్వశ్చన్ లాస్ట్ క్లాస్ లాస్ట్ ముందు చెప్పుకున్న క్వశ్చన్ ప్లస్ ఇది కూడా 10 marks ఇస్తారు. డిమాండ్ ఫంక్షన్ 5 marks, అది ఇది కల్పిస్తారు. ఏదో ఒకసారి డిమాండ్ ఫంక్షన్ 5 marks ఇచ్చి ఇది మాత్రం ఎస్ఏ క్వశ్చన్ కింద చెప్పుకుంటాము. సో ప్రతిదానికి ఇంట్రడక్షన్ కామన్ అండి, డెఫినేషను, రూలు, లాఫ్ డిమాండ్, రిలేషన్, ఆ నాలుగు చెప్పుకున్నాక రూల్ అంటే ఏమిటి, కోరిక ప్లస్ కొనుగోలు తీసుకుంటే డిమాండ్ అది రాసి, లాఫ్ డిమాండ్ అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ అది కూడా రాసి 3 lines, రిలేషన్ రాసి అప్పుడు టాపిక్లోకి రావాలి. ఇంట్రడక్షన్ రాకుండా డైరెక్ట్ ఇక్కడ రాకూడదు. ఇంట్రడక్షన్ మొత్తం రిలేషన్ దాకా రాసి, డెఫినేషన్ దగ్గర నుంచి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి రాసి అప్పుడు ఈ టాపిక్స్లోకి మనం వస్తాం. న్యూ కన్స్యూమర్స్, ఓల్డ్ కన్స్యూమర్స్, మెనీ యూజర్స్, సబ్జెక్టివ్ గూడ్స్ ప్రైసెస్ అండ్ ఇన్కమ్, ఇదండి మనకి ఇది మనకి టాపిక్లో. ఇది మనం ఎంత బాగా రాస్తే ఎనలైజ్ చేసి అంత మార్క్స్ పడతాయి. 10 marks క్వశ్చన్ కదా, ఇందాకటిది ఇది కలిపి, ఇందాకటిది కలిపి ఇది కలిపి 10 marks. ఒకసారి డిమాండ్ ఫంక్షన్ 5 marks కొడతాం, ఇదే క్వశ్చన్ 5 marks కొడతాం, ఎలా రాసినా సరే మనం తగ్గించి 5 marks ఇస్తే తగ్గించి రాస్తాం. 10 marks అంటే కొంచెం యాజ్ ఈజ్గా రాసేస్తాం, మొత్తం చెప్పిన ఇంట్రడక్షన్ దగ్గర నుంచి రాసుకుంటూ వస్తాం. సో ఇది మనకి టాపిక్. ద్వారా మనం ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ ప్లస్ మొత్తానికి ఒక ఎస్ఐ క్వశ్చన్ చెప్తున్నాం. డిమాండ్ ఫంక్షన్ అండ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్ వర్డ్స్ కలిపి ఒక క్వశ్చన్, రెండు విడివిడిగా ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ విడిగా 10 marks. కాబట్టి మనం 50 marks క్వశ్చన్ కింద చెప్పుకున్నట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ.